వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా కూటమి అభ్యర్థులు విస్తృత పర్యటనలు చేస్తున్నారు వైకాపా ఐదేళ్ల పాలనలో జరిగిన అరాచకాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ తెలుగుదేశం సూపర్ సిక్స్ పథకాలను వివరిస్తున్నారు అన్ని చోట్ల ప్రజల నుంచి తమకు విశేష స్పందన లభిస్తోందని నేతలు హర్షం వ్యక్తం చేశారు కూటమి అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు నుంచి భారీగా తెలుగుదేశంలోకి చేరికలు మొదలయ్యాయి తెలుగుదేశం చంద్రబాబు ఆ పార్టీ నేతలు ఎన్నికల ప్రచారం జోరుగా సాగిస్తున్నారు చంద్రబాబును కనీసం లక్ష ఓట్ల మెజారిటీతో గెలిపించాలన్న లక్ష్యంతో తెలుగుదేశం ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ ఆధ్వర్యంలో నాయకులు కార్యకర్తలు నాలుగు మండలాల్లో ప్రచారం చేస్తున్నారు ఏ ముఖ్యమంత్రి అయినా పరిపాలనను శుభకార్యంతోనూ అభివృద్ది కార్యక్రమంతోనూ ప్రారంభిస్తారు కానీ జగన్ విధ్వంసంతో ఆరంభించారని లోకేష్ ధ్వజమెత్తారు గుంటూరు జిల్లా తాడేపల్లిలోని అపర్ణ అపార్ట్మెంట్ వాసులతో లోకేష్ భేటీ అయ్యారు హిందూపురం కుప్పం నియోజకవర్గాలతో పోటీ పడేలా మంగళగిరి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు ఒక అనంతబాబు అతను వైకాపా పార్టీకి చెందిన ఎమ్మెల్సీ అతను ట్రైబల్ ఏరియాలో గంజాయిని పెద్ద ఎత్తున ప్రోత్సహించి పోలీసు వాళ్ళు కూడా ఆ ఏరియా ఎంటర్ కానికుండా చేసి ఈ రోజు కోవిడ్ లాక్డౌన్ ని వాడుకుని ఒక నెట్వర్క్ తయారు చేసి ఇది ఏ స్థాయికి వెళ్ళిందంటే చిత్తూరు జిల్లాకు కూడా గంజాయి వెళ్ళింది ఒక తరం తరం నాశనం చేస్తుంది గంజాయి దీనికి చెక్ పెట్టాలంటే ముందర ట్రైబల్ ఏరియాలో చెక్ పెట్టారు బాబు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు డ్రోన్స్ పంపించేవారు పీరియాడిక్ మ్యాప్ చేసేవారు మెషిన్లని టెక్నాలజీ వచ్చేసి ఎక్కడెక్కడ గంజాయి ముక్కలను చూసుకుని ఇమ్మీడియట్ గా స్పెషల్ పార్టీస్ పంపించి అదంతా అంతా ధ్వంసం చేసి అక్కడ ఉన్న ట్రైబల్స్ కి ఆల్టర్నేట్ క్రాప్స్ ఇచ్చేవారు మూడు ముక్కలు ఆడుతున్నారు మూడు రాజధానుల పేరుతో నేను పాదయాత్ర చేసి కర్నూలు ఎలాంటి అభివృద్ధి చెందల వైజాగ్ ఆయన ఒక్క పని చేశారు అది ఐదు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఒక ప్యాలెస్ కట్టుకున్నాడు అది తప్ప వైజాగ్ ఒక్క పరిశ్రమ రాల అమరావతి సర్వనాశనం చేశారు విజయనగరం జిల్లా బొబ్బిలిలో కూటమి అభ్యర్థి బేబీ నాయన ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు తొలిసారిగా బరిలో దిగుతున్న బేబీ నాయనకు అపూర్వ స్పందన లభించింది అనకాపల్లి నూకాలమ్మ ఆలయంలో జనసేన నేత కొణతాల రామకృష్ణ ప్రత్యేక పూజను నిర్వహించి ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు అధికారంలోకి వచ్చిన తర్వాత నూకాలమ్మ జాతరను రాష్ట్ర పండుగగా నిర్వహించేలా చర్యలు తీసుకుంటామన్నారు మన రాష్ట్రంలో మన నెలవెలుపైనటువంటి వారి జాతర పండగని ఒక రాష్ట్ర పండుగగా గుర్తింపు తీసుకొచ్చి భవిష్యత్తులో జరిగేటువంటి కార్యక్రమాలు కూడా రాష్ట్ర పండుగగా జరగడం వల్ల వైభవంగా రాష్ట్ర స్థాయిలో ఉన్న కార్యక్రమాలు జరుగుతాయి కాబట్టి అటువంటి కార్యక్రమం చేయాలని మొట్టమొదటిగా రోజు ఎన్నికలు గడిచాక ఆ కార్యక్రమాలు చేయాలని ఆలోచిస్తూ గ్రామం నుంచి జిల్లా స్థాయి వరకు ఎప్పుడు ఎవరికి ఏ అవసరం వచ్చినా అండగా ఉంటారని మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అన్నారు ఏలూరు జిల్లా పెదపాడు మండలం దొగ్గిరాలలోని తన నివాసంలో వైకాపా నుంచి వచ్చిన పలువురిని ఆయన పార్టీలోకి ఆహ్వానించారు కాకినాడ జిల్లా తుని పురపాలక మాజీ చైర్పర్సన్ కుసుమంచి శోభారాణి దంపతులు వైకపా నుంచి తెదేపాలో చేరారు వీరిని మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు పార్టీ అభ్యర్థి యనమల దివ్య కండువ వేసి పార్టీలోకి ఆహ్వానించారు జనసేన భాజపాలతో కలిసి వచ్చే ఎన్నికల్లో విజయం సాధిస్తామని గుంటూరు తూర్పు తెదేపా అభ్యర్థి నసీర్ అహ్మద్ విశ్వాసం వ్యక్తం చేశారు గుంటూరు తూర్పు పరిధిలో తెదేపా జనసేన భాజపా నేతలతో సమావేశం నిర్వహించారు రాష్ట్ర నిర్మాణం కోసం దేశ భవిష్యత్తు కోసం ఈ ముందడుగు గీయడం జరుగుతా ఉంది కాబట్టి కార్యకర్తలందరూ కూడా పెద్ద మనసు చేసుకుని టికెట్ ఎవరికి ఇచ్చినా కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఎన్డీఏ కూటమిని గెలిపించుకునేటువంటి క్రమంలో ప్రతి ఒక్కరు కూడా ముందుకు రావాలని చెప్పి హృదయపూర్వకంగా కోరుకుంటూ భవిష్యత్తులో కూడా ఎటువంటి కార్యక్రమాలు తీసుకున్నా ఎటువంటి ఆలోచన చేసినా కూడా వైఎస్ఆర్ జిల్లా ప్రొద్దుటూరులోని ఇరవై రెండవ వార్డు కౌన్సిలర్ మహమ్మద్ స్వగృహంలో తెదేపా అభ్యర్థి వరదరాజుల రెడ్డి సమక్షంలో రెండు వందల మంది తెదేపాలో చేరారు శ్రీ సత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గంలో తెలుగుదేశం అభ్యర్థి కందికుంట యశోదాదేవి ఇంటింటా ప్రచారం నిర్వహించారు చంద్రబాబు ప్రకటించిన సూపర్ సిక్స్ పథకాలే వచ్చే ఎన్నికల్లో తెదేపాను అధికారంలోకి తీసుకొస్తాయని తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి బండారు శ్రావణిశ్రీ అన్నారు నీలారెడ్డిపల్లి గ్రామంలో ఎన్నికల ప్రచారం నిర్వహించి ఇంటింటా తెలుగుదేశం పథకాలపై అవగాహన కల్పించారు ఇక్కడ లోకల్లో కూడా చాలా సమస్యలు ప్రజలు కూడా బయటకు వచ్చి వ్యక్తం చేస్తా ఉన్నారు ఈ గత సంవత్సరం పూట కూడా మాకు కరెంటు కోత అన్నది చాలా ఎక్కువగా ఉందని కూడా వాళ్ళు ఎప్పటికప్పుడు అధికారులకు కూడా చెప్పినా కానీ స్పందించలేని విధంగా కూడా మన ప్రభుత్వం పనిచేస్తా ఉందని కూడా వాళ్ళు ఎంతో బాధ వ్యక్తం చేస్తా ఉన్నారు ఈ ప్రభుత్వం వచ్చినాక ఆ కరెంటు సమస్యలు ఉన్నాయి నీటి సమస్య ఇంకే అధికంగా ఉన్నప్పటికీ కూడా అధికారులు ఎవరు కూడా తీర్చుకొని విధంగా ఉన్నారు స్థానిక ఎమ్మెల్యే అందుబాటులో లేని పరిస్థితి ఉంది మేము గ్రామాల్లో కూడా ఇబ్బందులు పడతా ఉన్నాం అని కూడా ప్రజలు సైతం బయటికి రా వచ్చి చెప్పడం చాలా బాధాకరము